శ్రీదేవి డ్రామా కంపెనీ. మన ఈవెంట్ లో మనతో పాటు గెస్ట్ గా వచ్చిన షఫీ గారు ఇక్కడే ఉన్నారు. ఫాదర్ యొక్క గొప్పదనాన్ని చెప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ షఫీ గారు. ముందుగా ప్రతి ఒక్కరికి కూడాను హ్యాపీ ఫాదర్స్ డే అండి. ముఖ్యంగా నాన్న గురించి చెప్పాలి అన్నారు. నాన్న గొప్పదనం చెప్పాలి అంటే చెప్పగలుగుతామా? ఎంత చెప్పి కూడా చెప్పేశాను అంటే అయిపోతుందా? ఏ వ్యక్తి కూడా నాన్నక పూర్తి గొప్పదనం చెప్పలేడు. ఒకసారి ఏమైందంటే ఒక కాలేజ్ లో ఫేర్వెల్ పార్టీ నడుస్తుంది. ఆ ఫేర్వెల్ పార్టీలో అందరు స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ వచ్చినారు. ఆ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ఒక విఐపీని చీఫ్ గెస్ట్ గా పిలిపించడం జరుగుతుంది. సార్, మీరు కొన్ని మోరల్ విషయాలు చెప్పండి మా పిల్లల్ని ఉద్దేశించి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ విఐపీ వచ్చేసి మైక్ దగ్గర నిల్చుంటారు. నిల్చొని ఇక మాట్లాడతారేమో అని ఎదురు చూస్తుంటే దాదాపుగా 10 సెకండ్ల పాటు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అందరూ నిశ్శబ్దం, ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతున్నారు అని చెప్పేసి అప్పుడు మాట్లాడటం మొదలు పెడతారు. వారు చెప్తున్నారు ఒక ఇన్సిడెంట్ గురించి. వారు ఎలా చెప్పడం మొదలు పెట్టారంటే అది ఒక కాలేజ్ క్యాంపస్. ఆ కాలేజ్ క్యాంపస్ లో చాలా పెద్ద గ్రౌండ్. దాంట్లో రమేష్ అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎవరితో కలవకుండా గ్రౌండ్ లో ఎక్కడో దూరంగా ఉన్న ఒక రాయి మీద కూర్చొని ఉన్నాడు. అది గమనించాడు వాళ్ళ ఫ్రెండ్ సంతోష్. ఏంటి వీడు అలా ఉన్నాడు, ఎవరిలో కలవట్లేదండి, నేను ఉదయం నుంచి గమనిస్తున్నాను కదా, ఏదో బాధలో ఉన్నాడు. సంతోష్ నడుచుకుంటూ రమేష్ దగ్గరికి వెళ్తాం. ఏమైందిరా రమేష్, ఏం కాలేదురా, ఏమైందో చెప్పు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? రమేష్ అంటాడు, ఏం చెప్పమంటావురా, సమస్యలన్నిటి కారణం మా నాన్నేరా, మా నాన్నకి నేనంటే పడదు, నేను ఏం చేసినా ఆయనకు నచ్చదు, నేను ఏం చేద్దామన్నా ఆయనకు నచ్చదు, నా సంతోషాన్ని చూడనే చూడలేడురా, ఏమైందో చెప్పరా అసలు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైందో చెప్పు, ఏం చెప్పమంటావు. లాస్ట్ మంత్ నా బర్త్డే అయిందా, నా బర్త్డే రోజు మా నాన్నగారిని అడిగాను, కొంచెం మీకు పార్టీ ఇచ్చాను, ఎలా ఇచ్చాను అనుకున్నావు, మా నాన్న ఇచ్చాడా డబ్బులు, లేదు ఆయన ఇస్తాడా, ఎందుకు ఇది అవసరమా, నీకు పార్టీలో ఉన్నాడు, అమ్మాయి ఇచ్చింది కాబట్టి మీ దగ్గర నా పరువు నిలబెట్టుకోగలిగాను. నిజంగా చెప్పాలంటే నా జీవితంలో పెద్ద ఎనిమి ఎవరంటే మా నాన్న. సరే ఆయనకి తెలిసింది, ఏదో నేను సిగరెట్ తాగుతున్నాను విషయం తెలిసింది, కొట్టేశాడరా, ఎవడు తాగడా ఈరోజు సిగరెట్, నువ్వు తాగవా, వాడు తాగడా, అందరు తాగుతారు కదా, ఇంత వయసుకు వచ్చినా నువ్వు కొడతాడరా అని చెప్పేసి రాయి దగ్గర నుంచి లేచి రమేష్ వెళ్ళిపోతుంటే సంతోషం, అరే ఆగరా ఆగరా అంటే, లేదురా నా జీవితంలో సంతోషంగా ఉండాలంటే మా నాన్న ఉంటే నేను సంతోషంగా ఉండలేను. ఆలోచన వచ్చింది, ఒక పాయిజన్ అరేంజ్ చేసుకుంటాడు, ఏదో విధంగా ఈ రోజు నైట్ పాయిజన్ కలిపి నాన్నకి ఏదో విధంగా ఫుడ్ లో ఇచ్చేయాలి, నాన్న చనిపోతాడు, నన్ను చంపాలి అనుకుంటాడు, నిర్ణయం తీసుకుంటాడు, అనుకున్న విధంగా పాయిజన్ బాటిల్ అరేంజ్ చేసుకుంటాడు. ఏ విధంగా ఇవ్వాలి ఆలోచిస్తుంటాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్లే లోపల ఇంటికి లాక్ చేస్తుంది. ఏమైంది, ఇంట్లో అమ్మ లేదు, నాన్న లేదు, ఏమైపోయింది అంటే పక్కన చెప్పారు, అరే మీ డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందిరా, త్వర త్వరగా హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు వాళ్ళు. సరే నేను వెళ్తూ ఉంటాడు, నేను చంపాల్సిన అవసరం లేదు, ఆయనే చేస్తాడన్నమాట, ఫోన్లే ఇలాగైనా పోయింది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ అమ్మ బయట ఉంటుంది, నాన్న ఐసీయూలో ఉంటాడు, నాన్న వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ ఎప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్, నాన్న అంకుల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు పక్కన కూర్చుంటాడు, వెళ్ళి అక్కడ కూర్చుంటాడు రమేష్ కూడా. అంకుల్ లేచి ఆయన చేసి, రమేష్ బాధపడబాకరా, పెద్ద హార్ట్ అటాక్ ఏం కాదు, కొంచెం వచ్చింది అన్నారు, నాన్నకేమీ కాదు, ఆయన బతుకుతారా, బయటకు వస్తారా అంటుంటే ఆయన బతుకుతారనే కదా నా బాధ, ఆయన ఇంకా కూడా అని లోపల అనుకుంటుంటాడు. ఆ టైంలో నాన్న వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ చెప్తూ చెప్తూ పక్కన, అరే రమేష్ ఎంతైనా అదృష్టవంతుడు రా, ఇంత మంచి నాన్న దొరకడం నీ అదృష్టం రా, నా అదృష్టమా, ఈ నాన్న నా అదృష్టమా అనుకుంటాడు లోపల. నీకు వచ్చిన తెలుసా, ప్రతిరోజు ఆఫీస్ లో మీ డాడీ నాకు నీ గురించి చెప్తూ ఉంటాడు, అసలు నాకు నీ గురించి మాట్లాడని రోజు అంటూ ఉండదు, నీ బర్త్డే పార్టీకి నువ్వు డబ్బులు అడిగా ఉంటా కదా, డాడీ ఇవ్వలేదు కదా, కానీ మీ అమ్మ ద్వారా 5000 రూపాయలు అరేంజ్ చేసింది డాడీయారా, మొన్న నిన్ను చూసి తట్టుకోలేకపోయాడు రా, నువ్వు ఇంటికి ఆలస్యంగా వచ్చావు, సిగరెట్ తాగుతున్నావు అని చెప్పేసి నిన్ను కొట్టాడంట కదా, అదేరా దీని మొత్తానికి కారణం, నిన్ను కొట్టాడన్న బాధ, నువ్వు ఎక్కడ చెడిపోతున్నావు అన్న బాధ, నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటే నువ్వు చెడిపోయావు, చెడు సాహసాలు పుట్టేశావు, నీ భవిష్యత్ ఏంటని ఆలోచించి 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 హార్ట్ అటాక్ కూడా వచ్చేసింది రావాలి. నిజంగా ఇంత గొప్ప తండ్రి ఉండడం నీ అదృష్టమేరా అని మాటలు చెప్తుంటే, రమేష్ ఈ మాటలు అవునా, మా నాన్న ఇంతగా నా గురించి ఆలోచిస్తున్నాడా, నేనే అర్థం చేసుకోలేకపోయానా, మా నాన్న నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా, ఒక రియలైజేషన్ వస్తుంది, నిజమే కదా, ఇప్పుడు వింటుంటే కరెక్ట్ అనిపిస్తుంది కదా, నాన్న చూడాలి అనిపిస్తుంది, లోపల ఐసీలో నాన్న ఉన్నారు, లోపలికి వెళ్ళాలని ఆలోచిస్తుంటాడు. అంతలో లోపల నుంచి ఒక సిస్టర్ వచ్చేసి, సారీ అండి మీ నాన్నగారు చనిపోయారు, ఇంకా ఏడుపు ఆగదు,
ఏడో మొత్తం పెడతాడు సెక్యూరిటీ ఆపుతున్నా గానీ పరిగెత్తుండి లోపలికి వెళ్ళి నాన్న మీద పడి నాన్న ఐ యామ్ సారీ నాన్న నిన్ను నా శత్రువు అనుకుంటాను చూడు నాన్న నీకు సపాయితం తీసుకొచ్చాను నాన్న నేను చెప్పాలి అనుకుంటాను నాన్న ఐ లవ్ యు నాన్న అని చెప్తుంటాడు ఐ లవ్ యు అన్న పదాన్ని కానీ ఐఎమ్ సారీ అన్న పదాన్ని కానీ వినడానికి నాన్న బ్రతికిలేడు ఆ ఆడిటోరియం లో ఉన్న స్పీకర్ మాట్లాడుతున్నాడు ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నాడో తెలుసా బ్రతికున్నప్పుడు నాన్నని అర్థం చేసుకోక చనిపోయిన తర్వాత నాన్నని అర్థం చేసుకున్న దురదృష్టవంతుడు ఎవరో కాదు నేనే మీతో మాట్లాడుతున్నాను నేనే ఆ దురదృష్టవంతుడిని నేనే ఆ రమేష్ని అని చెప్పేసి ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీ అమ్మ నాన్న బ్రతికున్నావు అంటే చాలా గొప్ప అదృష్టం అమ్మ నాన్న బ్రతికున్నప్పుడే వాళ్ళు విలువ తెలుసుకోండి నాన్న ఏం చేయలేదు చెప్పు ఎప్పుడు నీ మీద పెట్టుబడి పెట్టలేదు నీ గురించి ఎప్పుడు ఆలోచించలేదో చెప్పు నువ్వు చదువుకునే చదువుల దగ్గర నుంచి నువ్వు తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే పట్టుల దాకా ప్రతిదీ ప్రతిదీ పెట్టుబడే కదా నాన్న ఏం చేశాడంటే ఏమి చేయలేదు చెప్పు నీ మీద పెట్టుబడి పెట్టకుండా దాచుకుంటూ వస్తే ఈ భూమి మీద ప్రతి నాన్న కోటీశ్వరుడే మా నాన్న ఏం సంపాదించాడు మా నాన్న పేదవాడు అంటున్నాడే నిన్నేరా సంపాదించింది పెంచి పెద్దవాడిని చేశాడే నీ మీద నేను కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు లెక్కేసుకొని చూసుకో ప్రతిరోజు ఎంత ఖర్చు పెట్టాడు ఈ ప్రపంచంలో అతి పెద్ద సేవ అతి పెద్ద బాధ్యత ఏదైనా ఉందంటే తల్లిదండ్రులకు సేవ చేయడం తప్ప ఇంకేమీ కాదు ఫాదర్స్ డే అనేది ఏదో ఒక రోజు జరుగుతుంది నువ్వు బ్రతుకున్నంత కాలం మీ నాన్న బ్రతుకున్నంత కాలం ప్రతిరోజు ఫాదర్స్ డేనే ప్రతిరోజు మదర్స్ డేనే తల్లిదండ్రుల ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కంగ్రాట్స్ చేస్తున్నాను వాళ్ళకి సేవ చేసుకుంటు ముఖ్యంగా మన జబర్దస్త్ టీమ్ ఆర్గనైజర్స్ ఈ షో డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ వ్యక్తి కూడా హాట్లీ థ్యాంక్స్ చెప్తున్నాను నా ఈ అవకాశం ఇచ్చిన అమ్మ నన్నకి సేవ చేయండి ఇది సేవ కాదు ఇది బాధ్యత థ్యాంక్ యూ వెరీ మచ్ వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే సావా నన్ను ఎడబాటునా థ్యాంక్ యూ సో మచ్ సార్ తల్లిదండ్రుల యొక్క గొప్పదనం చెప్పినందుకు మదిలో ఎంతో దిగులే మమ్మల్ని కాదు చూస్తున్న ప్రేక్షకులను కూడా ఇన్స్పైర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది చాలా వరకు మనం మాట్లాడుకోము నాన్నగారి గురించి ఈ రోజు మీరు చెప్తుంటే ప్రతి ఒక్కరికి అది రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది నిజంగా ఈ సమయంలో అవసరమైన ఒక టాపిక్ అని నాకు అనిపించింది చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఎవ్రీవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ శ్రీదేవి డ్రామా కంపెనీ